బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, డిఎస్సి 2018 ఎస్ఏ తెలుగు, ఎల్పీ తెలుగు అభ్యర్థులు 2 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి డిఎస్సి 2018కి సంబంధించి 374 భాషా పండిత పోస్టుల భర్తీలో ఆలస్యం. వాన అప్పలనాయుడు డిఎస్సి 2018లో తెలుగు భాషా పండిత విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో 2వ ర్యాంక్ సాధించారు. 2.5 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయ కొలు వస్తుందని ప్రైవేట్ ఉద్యోగం మానేశారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక్క అప్పలనాయుడు సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 374 మంది అభ్యర్థులది ఇదే పరిస్థితి. న్యాయ వివాదాల నేపథ్యంలో పోస్టుల భర్తీ ఆలస్యమవుతోంది. దీంతో అభ్యర్థులు నియామకాల కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. న్యాయ వివాదాలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇది పరిస్థితి. 2018లో 7902 పోస్టులకు డిఎస్సి ప్రకటించారు. 2018 డిసెంబర్, 2019 జనవరి నెలల్లో నియామక పరీక్షలు నిర్వహించారు. భాషా పండితుల పోస్టుల్లో అర్హతల విషయంలో వివాదం ఏర్పడటంతో ఫలితాలు ఇచ్చేందుకు 7 ఏళ్ల సమయం పట్టింది. ఇతర భాషల పోస్టులను భర్తీ చేసిన అధికారులు తెలుగు పండితుల నియామకాలపై నిర్ణయం తీసుకోవడం లేదు. తెలుగు భాషా పండితుల పోస్టును 374 భర్తీ చేయాల్సి ఉంది. న్యాయ వివాదాలతో పెండింగ్లో పడిన వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యను ఇటీవల పరిష్కరించారు. తమ సమస్యను పరిష్కరించి పోస్టింగ్లు ఇవ్వాలని వినతులు సమర్పిస్తున్నా ఎలాంటి స్పందన ఉండడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. డిఎస్సి 2018 న్యాయ వివాదాల్లో ఎక్కువగా చిక్కుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మొన్న ఈ మధ్యనే మరి డిఎస్సి 2018 పీఈటీ అభ్యర్థుల యొక్క న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి వారికి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు డిఎస్సి 2018లో ఎస్ఏ తెలుగు, ఎల్పీ తెలుగు పోస్టులు మాత్రమే న్యాయ వివాదాల్లో ఉన్నాయి. ఈ కేసును కూడా క్లియర్ చేసి మరి డిఎస్సి 2018 ఎస్ఏ తెలుగు, ఎల్పీ తెలుగు అభ్యర్థులకు కూడా మరి పోస్టింగ్స్ అనేది ఇవ్వాలని వారంతా కూడా కోరుకుంటున్నారు. విద్యాశాఖలో 2397 పోస్టును భర్తీ చేస్తాం. మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యాశాఖలో 2397 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డిగ్రీ కళాశాలల్లో 240 అధ్యాపక పోస్టులు, వర్సిటీల్లో 2000 సహాయ ఆచార్యుల పోస్టులు, 157 బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. బ్యాక్లాగ్ ఖాళీల్లో 92 ఎస్సీ, 65 ఎస్టీ కేటగిరీకి చెందినవి ఉన్నాయని, వీటికి జూలైలో ప్రకటన ఇవ్వనున్నామని వెల్లడించారు. డిగ్రీ అధ్యాపకుల నియామకాలకు వచ్చే ఏడాది జనవరి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. మరి ఇందులో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేవి ఎస్సీకి 92 అని, ఎస్టీకి 65 ఉన్నాయని పేర్కొనడం జరిగింది. మరి ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎటువంటి ఉద్యోగాలు అనేది ఇక్కడ పేర్కొనలేదు. మరి డిఎస్సి కూడా బ్యాక్లాగ్ డిఎస్సి అనేది విడుదల చేస్తామని చెప్పారు కనుక మరి ఇవి దేనికి సంబంధించిన బ్యాక్లాగ్ అనే దాని మీద స్పష్టత అనేది లేదు. నూతన విద్యా విధానంతో బాలలు విద్యకు దూరం. 34,000 ప్రాథమిక పాఠశాలలు మూత, ఉపాధ్యాయుల సంఖ్య కుదింపు, పేద వర్గాల బాగుపై బలమైన దెబ్బ అంటూ టీడీపీ. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తే రాష్ట్రంలో 34,000 ప్రాథమిక పాఠశాలలు మూతపడతాయి. చిన్న తరగతుల్లోని బాలలు కిలోమీటర్ల దూరం నడిచి మరో పాఠశాలకు వెళ్లాల్సి రావడం వారిని అంతిమంగా విద్యకు దూరం చేస్తుంది. పేద వర్గాలకు ఇది తీరని నష్టంగా మారుతుంది అని తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ శుక్రవారం దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. నిన్నటి వరకు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన 3, 4, 5 తరగతుల వాళ్ళు నూతన విధానంలో 3, 4 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్ళాలి. చిన్నపిల్లలు అంత దూరం ఎలా వెళ్తారు? ఎండల్లో, వానల్లో నడుచుకుంటూ వెళ్లడం సాధ్యమేనా? ఇన్ని లక్షల మంది విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించడం కుదిరే పనేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు వర్గాలకు చెందిన పిల్లలే చదువుకుంటున్నారని అన్నారు. కొత్త నిర్ణయాలు వారిని చదువుకు దూరం చేయడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో నాణ్యమైన విద్యలో ఏపీ
దేశంలో మూడవ స్థానంలో ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏకంగా 19వ స్థానానికి పడిపోయింది. తాజాగా కొత్త సంస్కరణలు అంతిమంగా పాఠశాలల మూతకు ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడానికి దారితీస్తాయి. దీనితో విద్యా ప్రమాణాలు ఇంకా పడిపోతాయి. పీజీ విద్యకు ప్రభుత్వం ఇప్పటికే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను రద్దు చేసింది. పేద వర్గాలు ఉన్నత చదువుకు వెళ్లే అవకాశాలపై బలంగా దెబ్బకొట్టింది. ఇప్పుడు ప్రాథమిక విద్యకు కూడా నాశనం చేసి ఆ వర్గాలు బాగుపడే అవకాశాలను అసలు లేకుండా చేస్తుంది. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి అని జౌహర్ విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంపు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 2015 సవరించిన పే స్కేల్ ప్రకారం మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను ఇస్తున్నారు. మొదటి ఇద్దరు పిల్లలకు ఇది వర్తిస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు లేదా కోవిడ్ వంటి అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తారు. సాధారణంగా మరణిస్తే 2 లక్షల పరిహారం అందించనున్నారు. 2003లో కాంట్రాక్ట్ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి వీరి వేతనాలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తూ ఈ తాజా ఉత్తర్వులే అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు, యూనివర్సిటీల్లో పనిచేసే ఉద్యోగులు, సొసైటీలు, మోడల్ స్కూళ్లలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని వివరించారు. 2015 సవరించిన మినిమం టైం స్కేల్కు సమానంగా మొత్తం వేతనం ఉంటుంది. ఏ ఇతర భత్యాలు చెల్లించబోమని, ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లు వర్తించబోమని ఉత్తర్వులో స్పష్టం చేశారు. ప్రభుత్వంలో కన్సల్టెంట్లుగా, ప్రత్యేక అధికారులుగా నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ప్రతివాదులుగా మా పేర్లు చేర్చడం ఏంటి? గ్రూప్ 1 మౌఖిక పరీక్షలకు ఎంపికైన పలువురు అభ్యర్థుల ఆవేదన. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల మూల్యాంకన వ్యవహారంలో హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తమ పేర్లను ప్రతివాదులుగా చేర్చడం ఏమిటని మౌఖిక పరీక్షలకు ఎంపికైన పలువురు అభ్యర్థులు ప్రశ్నించారు. శిక్షణా సంస్థలు మౌలిక పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లు ప్రకటించగా వాటిని యథాతథంగా పిటిషన్లో పొందుపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం హరినాథ్ రెడ్డి, చిరంజీవి, దీప్తి ఇతర అభ్యర్థులు విలేకరులతో మాట్లాడారు. మూల్యాంకన వ్యవహారానికి మాకు అసలు సంబంధం లేదు. మౌఖిక పరీక్షలకు 326 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. కష్టపడి చదివిన వారికి మాత్రమే మౌఖిక పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం లభించింది. మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తే ఎలా? వీరిలో 46 మంది పేర్లను హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు తగ్గ ఆధారాలు కానీ వివరాలు కానీ పిటిషన్లో ప్రస్తావించలేదు. బాధ్యులపై క్రిమినల్, సివిల్ కేసులు పెడతాం. ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. డిజిటల్ మూల్యాంకనం గురించి ప్రధాన పరీక్షల నిర్వహణకు ముందుగానే కమిషన్ వెల్లడించింది. మౌఖిక పరీక్షలకు ఎంపిక కాలేదన్న కారణంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదులుగా మా పేర్లు ఉన్నందున ఏమి చేయాలన్న దానిపై ఏపీపీఎస్సీ కార్యదర్శిని కలుసుకునేందుకు రాగా ఆయన అందుబాటులో లేరు అని వెల్లడించారు. కేజీబీవీల్లో 6-11 తరగతుల్లో ప్రవేశాలకు గడువు పెంపు. రాష్ట్రంలోని 352 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు కేజీబీవీల్లో 6-11 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు సంచాలకులు వెట్రిసెల్వి తెలిపారు. ఆన్లైన్లో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని, ఏవైనా సందేహాలు సమస్యలుంటే 9494383617, 9441270009 సంప్రదించవచ్చని సూచించారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీతో ముగియనుండగా గడువును పొడిగించారు. ఇక భారత్లో బడులు తెరిచేదెప్పుడు? కరోనా ఉధృతి నేపథ్యంలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు నిర్వహణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తిరిగి బడులు ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ స్పందించారు. వీలైనంత ఎక్కువ మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతనే బడులు తెరవడం ఉత్తమమని అన్నారు. అంతేకాకుండా 3వ దశ వ్యాప్తిలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మరింత ఆచి చూచి వ్యవహరించాలని అన్నారు. బడులు తెరిచే సమయం ఆసన్నమైంది. కోవిడ్ ఉధృతి తగ్గడంతో విదేశాల్లోనూ పాఠశాలలు తెరిచేశారు, కానీ ఒక్కసారిగా మళ్ళీ కరోనా విజృంభించేసరికి మూసేశారు. మన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అలాంటి పరిస్థితులు రాకూడదు అని ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వికే పాల్ వెల్లడించారు. ఈ మహమ్మారి వల్ల హాని ఉండబోదన్న భరోసా లభించినంత వరకు పాఠశాలలు తెరవకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిమ్స్ ఇటీవల జరిపిన సర్వేలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలోనూ కరోనా వైరస్ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. ఒకవేళ 3వ దశ వ్యాప్తి వచ్చినా చిన్నారులపై ఆ ప్రభావం ఉండకపోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వికే పాల్ మాట్లాడుతూ, సర్వేలో తేలినంత మాత్రాన పాఠశాలలు తెరుచుకోవచ్చని, పిల్లలు సామాజిక దూరం పాటించిన అవసరం లేదని సర్టిఫికేట్ ఇచ్చినట్టు కాదని అన్నారు. పాఠశాలలు తెరవాలా వద్దా అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ సర్వే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అన్నారు. ఇక యూజీసీ జాబ్ పోర్టల్. యూజీసీ జాబ్ పోర్టల్ ప్రారంభించింది. నెట్ సెట్ క్వాలిఫై కావడంతో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన వారు తమ అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు మంచి అవకాశం యూజీసీ ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా నెట్ పాస్ అయ్యారా, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా సెట్ క్వాలిఫై అయ్యారా, ఏదైనా అంశంలో పీహెచ్డీ పూర్తి చేశారా, మీలాంటి వారి కోసమే యూజీసీ సరికొత్త జాబ్ పోర్టల్ ప్రారంభించింది. నెట్ సెట్ క్వాలిఫై కావడంతో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన వారు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు యూజీసీ ప్రారంభించిన జాబ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. నెట్ సెట్ క్వాలిఫై అయిన వారికి, పీహెచ్డీ పూర్తి చేసిన వారికి యూనివర్సిటీలు కాలేజీల్లో అనేక ఉద్యోగాలు ఉంటాయి. అయితే యూనివర్సిటీలు కాలేజీలు వేరువేరుగా జాబ్ క్యాలెండర్లను విడుదల చేస్తుంటాయి. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు విడుదల చేసే జాబ్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఒకే చోట లభించట్లేదు. దీంతో నెట్ సెట్ క్వాలిఫై అయిన వారికి ఆ ఉద్యోగాలు గురించి తెలియట్లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా నెట్ సెట్ క్వాలిఫై అయిన వారి కోసం యూజీసీ ప్రత్యేకంగా జాబ్ పోర్టల్ ప్రారంభించింది. నెట్ సెట్ క్వాలిఫై అయిన వారు పీహెచ్డీ పూర్తి చేసిన వారు https://ugc.ac.in/jobportal వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. యూజర్లు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్లోనే ప్రొఫైల్ క్రియేట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ వెబ్సైట్లో ఉద్యోగ ప్రకటనలు కూడా ఉంటాయి. అందులో తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలుంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోర్టల్లో 54,767 మంది నెట్ అభ్యర్థులు, 14,133 మంది నెట్ జేఆర్ఎఫ్ అభ్యర్థులు, 15,296 మంది సెట్ అభ్యర్థులు, 26,808 మంది పీహెచ్డీ అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. టీచింగ్ పోస్టులు మాత్రమే కాదు, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలకు సంబంధించిన వివరాలు కూడా ఇదే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు యూజీసీ కసరత్తు చేస్తోంది. త్వరలో ఈ జాబ్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి మరికొందరికి అందుబాటులోకి తీసుకురానుంది. ఇంటర్వ్యూలు ఉండవు, రాత పరీక్ష మాత్రమే. మెరిట్కే ప్రాధాన్యం, పైరవీలకు నో ఛాన్స్. మన గ్రామంలోనే ఉద్యోగాల కల్పన జాబ్ క్యాలెండర్ విడుదల కార్యక్రమంలో సీఎం జగన్. వచ్చే 9 నెలల కాలంలో ఏకంగా 10,143 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 2021-22 సంవత్సరపు జాబ్ క్యాలెండర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులు పూర్తి చేసుకున్న చెల్లమ్మలు తమ్ముళ్ళ కోసం ఈ క్యాలెండర్ తీసుకువస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారని, వచ్చే 9 నెలల కాలంలో అంటే జూలై నుంచి మార్చి 2022 వరకు ఏ ఉద్యోగాలు వాటికి ఏ నెలల్లో మనందరి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతోందనే దానిపై జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా ఎలాంటి దళారులు, పైరవీలు, రెకమెండేషన్లు తావు లేకుండా కేవలం రాత పరీక్షల్లో మెరిట్ ప్రతిపాదకన మాత్రమే ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇంటర్వ్యూల విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ, కేవలం అర్హులకు మాత్రమే ఉద్యోగాలు దక్కేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. 4 నెలల్లో 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, 7,02,656 మంది ఉద్యోగాల జీవితాల్లో మెరుగుదల. ఆప్కస్ ద్వారా దళారీ వ్యవస్థకు చెక్. ఉద్యోగాలకు సంబంధించి మరో పెద్ద మార్పుకు కూడా చేశామని చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియమకంలో గతంలో 12,000 ప్రభుత్వం నుంచి ఇస్తే ఉద్యోగస్తుడికి వచ్చేసరికి కేవలం 7,000 నుండి 8,000 మాత్రమే అందేదని అన్నారు. జీతాలు ఇచ్చేటప్పుడు దళారులకు లంచాలు ఇవ్వాల్సి ఉండేదని అన్నారు. ఇందులో మళ్ళీ కటింగ్లు కూడా పోతాయని అన్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా నష్టపోయారని అన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా జవాబుదారీతనంతో జీతాలు ఇస్తున్నామని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఉద్యోగాల నియమకం కోసం ఆప్కస్ను ఏర్పాటు చేసి దీని ద్వారా దాదాపు 95,000 ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం
10,143 ఉద్యోగాలకు కొత్త జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు. దానికి సంబంధించిన కథనాన్ని మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. నిరుద్యోగుల చెవిలో కొలువుల పూరు, ఉద్యోగాల విప్లవం అంటూ వచ్చి అబద్ధాలు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు, అందులో 2.59 లక్షలు వాలంటీర్ పోస్టులే. ఇది సేవ అని స్వయంగా సీఎం వెల్లడి. పీటీడీలోకి మార్చిన ఆర్టీసీ సిబ్బంది తమ ఖాతాలోకే. అవుట్సోర్సింగ్లో మారింది పద్ధతే, కొత్త పోస్టులు కావు. కరోనాలో 6 నెలల కోసం ఇచ్చిన కొలువులు కొలువులేనట. పాత నోటిఫికేషన్ల ఆర్డర్లు ఇచ్చి కొత్త కలరింగ్, క్యాలెండర్ కనికట్టు. జాక్పాట్ కొట్టాలనుకున్న నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ తీరుతో ఆశలన్నీ ఫట్. గుర్తించిన పోస్టులే 24,000, క్యాలెండర్లో చూపించినవి 10,000 పైచిలకు. గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్న ఖాళీలు 36 25,000 టీచర్ పోస్టుల్లో ఏ ఒక్కటి లేదు. ఉద్యోగులకు మేళ్ల విషయంలోనూ అర్ధసత్యాలు. అంగన్వాడీ హోంగార్డులకు నాడే పెరిగిన జీతాలు, కానీ ఎన్నికల ముందే పెరిగినట్టు వక్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు, పీఆర్సీ పెండింగ్, కానీ 27% ఐఆర్ పైన గొప్పలు. ప్రజల సొమ్ముతో తప్పుడు ప్రచారం. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. వేలల్లో ఖాళీలు, 100లోనే భర్తీ. పోలీసుల్లోనే 10,000 దాకా ఖాళీలుంటే కేవలం 460 పోస్టులనే గుర్తించిన వైనం. శాంతి భద్రతల్లో ఒక్క పోస్టు లేదు. ఫారెస్ట్ శాఖలో 75కు గాను 5కు మాత్రమే ఓకే. క్యాలెండర్ కనికట్టు అంటూ మొత్తం దీనికి సంబంధించిన సమాచారమే మొత్తంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మొత్తం ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సిరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.